నమస్కారం 108 టీవీకి స్వాగతం. ఈ సృష్టికి మూల కారణం అమ్మ. స్త్రీ శక్తికే నిదర్శనంగా నిలిచే ఆ అమ్మే అమ్మలు కన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన కనకదుర్గమ్మ. బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాలన్నీ కలగలిపిన రూపం కనకదుర్గమ్మ. అందుకే అమ్మవారిని పెద్దమ్మ తల్లిగా పిలుస్తారు. దసరా శరన్నవరాత్రి రోజుల్లో అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తారు. అమ్మవారి రూపాలు, దసరా పండుగ విశిష్టతలు, ఆ వివరాలు ఏంటో చూద్దామా. ముళ్ళోకాలను పీడిస్తున్న రాక్షసుని బారి నుంచి కాపాడేందుకు వెలసిన రూపమే దుర్గాదేవి రూపం. అమ్మవారి రూపాల గురించి చెప్పాలంటే మొదటి రోజు శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఈ అవతారంలో స్వర్ణ కవచాన్ని ధరించి యుద్ధానికి సిద్ధమైనట్లు అమ్మవారు కనిపిస్తారు. రెండవ రోజు బాల త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తున్నారు అమ్మవారు. యవ్వనవతి లలిత త్రిపుర సుందరీదేవి, త్రిపుర భైరవి, బాల్యంలో ఉన్న నిర్మలత్వానికి ప్రతీక. మనస్సు, బుద్ధి, అహంకారం ఈ తల్లి ఆధీనంలో ఉంటాయి. శ్రీచక్రంలో మొదటి దేవత కూడా బాల త్రిపుర సుందరీదేవి. మూడవ రోజు గాయత్రీదేవి అలంకారంలో దుర్గాదేవి దర్శనమిస్తుంది. శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి భక్తులను కరుణిస్తుంది. గాయత్రి మంత్రం జపిస్తే అమ్మవారు ఎల్లప్పుడూ రక్షిస్తుంది. స్త్రీని గౌరవిస్తే అష్టైశ్వర్యాలను అందిస్తున్నది అమ్మవారి దర్శన అంతరార్థం. నాలుగవ రోజు అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చే అమ్మవారు సకల ప్రాణ కోటికి ఆహారాన్ని అందించే మాత అన్నమాట. ఐదవ రోజు లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో సరస్వతీదేవి, లక్ష్మీదేవిలు వింధ్యా మరలు వీస్తూ ఉంటారు. ఆరవ రోజు కనకదుర్గమ్మ జన్మ నక్షత్రం ప్రకారం దుర్గమ్మ వీణానాదం చేస్తూ పుస్తకం ధరించిన రూపంతో సరస్వతీదేవిగా దర్శనమిస్తుంది. తల్లి నుంచి అనేక విద్యలు నేర్చుకుంటారు కాబట్టి సరస్వతీదేవి ఆది దేవత కనుక అమ్మవారు సరస్వతీదేవిగా దర్శనమిస్తుంది. ఇక ఏడవ రోజు అవతారం దుర్గాదేవి మహిషాసురునిగా యుద్ధం చేసేందుకు కాళీమాతగా దర్శనమిస్తుంది. ఎనిమిదవ రోజు దుర్గాదేవిగా దర్శనమిస్తారు. దేవి నవరాత్రుల్లో భీకర రూపం మహిషాసుర మర్దినీ దేవిగా దర్శనమిస్తారు. ఆఖరి రోజు రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారు. కమలంపై ఆసీనమై చేతిలో చెరకు గడతో కనిపిస్తుంది. ఈమెను విజయాదేవిగా కూడా పిలుస్తారు. దుర్గామాత అవతారాలు స్త్రీ శక్తికే ప్రతిరూపాలు. ఆస్వయుజ మాసంలో వచ్చే పండుగ విజయదశమి. చెడు మీద మంచి సాధించిన విజయంగా విజయదశమి అని పిలుస్తారు. శరద్ ఋతువులోనూ 9 రోజుల పాటు యుద్ధం సాగింది కాబట్టి ఈ పండుగ రోజులను శరన్నవరాత్రులని, 10వ రోజున విజయం లభించింది కాబట్టి దసరా అని పిలుస్తారు. అమ్మవారిని వేరువేరు అవతారాల్లోనూ, అలంకారాలతోనూ అమ్మవారిని శ్రద్ధగా కొలుచుకుంటారు. చూసారుగా వ్యూయర్స్, విజయదశమి సందర్భంగా అమ్మలుగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన దుర్గమ్మ రూపాలను, లోక కంటకుడైన మహిషాసురుని సంహరించి మహిషాసుర మర్దినిగా నిలిచి సకల ప్రాణకోటిని కాపాడిన విశేషాలను మరో ప్రోగ్రాంతో మళ్ళీ కలుద్దాం. సెలవు.